వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 తెలంగాణలో ఎన్ని రోజులు పాలించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బహుజనులైన బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనారిటీలను బానిసలుగా చేసి అధికార దుర్వినియోగం చేయడం జరిగింది. పథకాల గారడీలో ప్రజలను మోసం చేశాయి. వీరి పాలనలో బహుజనులకు ఒరిగింది ఏమీ లేదు. అందుకే తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా పక్కన పెట్టి మన జీవితాలకు వెలుగు నింపడానికి వచ్చిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నే ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు సిద్ధమయ్యారని ఈరోజు పార్టీ కార్యాలయం కామారెడ్డిలో విలేకరుల సమావేశంలో బీఎస్పీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బట్టింకి బాలరాజ్ మాట్లాడడం జరిగింది. ఇందులో జిల్లా కోశాధికారి హరిలాల్ నాయక్, కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ తమ్మడి స్వామి, అసెంబ్లీ అధ్యక్షులు దుంపల సురేష్, అసెంబ్లీ ఉపాధ్యక్షులు దుబ్బాక శంకర్, సదాశివనగర్ మండల అధ్యక్షులు ముగ్గం నవీన్, ప్రధాన కార్యదర్శి రాజు, బాన్స్వాడ బిట్ సెల్ ఇన్ఛార్జ్ చరణ్, పెంటయ్య, నవీన్, స్వామి, నందు మొదలగు వారు పాల్గొన్నారు. తప్పనిసరిగా బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమైపోయింది. ప్రవీణ్ కుమార్ సార్ని ఏదైతే భయం కుమారి మాయావతి గారు మనకు యూపీ నుంచి వచ్చి తెలంగాణలో పెద్ద మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి మన ప్రవీణ్ కుమార్ సార్ని ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించిన తర్వాత తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలందరూ కూడా ఇన్ని రోజులు బానిసలుగా ఉన్నారు, ఇన్ని రోజులు ఓటేసి అధికారాన్ని ఎవరికిచ్చారు చూడండి, ఒకసారి రెడ్డిలకిచ్చారు, కమ్మలకిచ్చారు, విలువలకిచ్చారు, ఒక్కసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలైన ఒక బహుజన నాయకుడు ప్రవీణ్ కుమార్ సార్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నాడు. ఈ రోజు ఎక్కడ వేసిన గొంగడ 75 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు పాలించిన పార్టీలు ఎక్కడ కూడా పేద వర్గాలకు మేలు చేసిన సందర్భం లేదు. గుడిసెలో వ్యక్తి గుడిసెల్లో ఉన్నాడు, ఇప్పటికి చండి పాపలకు రేషన్ కార్డు బియ్యం లేని సందర్భం, పేరు లేని నమోదు లేని సందర్భం, పింఛన్లు లేక రకరకాల ఈ రోజు నిత్యావసర సరుకులు రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రధానంగా కారణం ఏంటంటే ఈ రోజు పాలిస్తున్న ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం. కాబట్టి కేసీఆర్ 10 సంవత్సరం పాలించడం సరిపోతుంది, నువ్వు ఇమ్మీడియట్ గద్దె దేవు, లేదంటే వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా బహుజన సమాజ్ పార్టీకి భ్రమరం పట్టి మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ముఖ్యమంత్రి చేయబోతున్నారు. కాబట్టి తప్పకుండా బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తేనే మా యొక్క విద్యార్థులు కానీ మా పేద వర్గాలందరూ కూడా మేలు జరగబోతుంది.